బాల్యం అనే తొలిపూత ఈ జన్మకే చిగురింత ఆనవ్వులో గమకింత ఏ నాటికి మధుగీత గతవెలుగంత లేదంత బాల్యం ఎంత మళ్ళీ రానంత కాదం అదంత కాదా అదంత రఫాయెలే స్కాగ్నా డొమినికో మమోనె వేలా రోబర్టో డ్రాగనొట్టి. Un saluto a tutti. Niccolò Tacori. Un grande abbraccio a tutti voi, amici. Namaskaram, nen Alluri. Nen chinnagunda mi music vine vanni. Ma nanagaru nannu western classical violin forceful ga nerpichevaru. Nen class ki vellevanni. Kannaga ekkuva interest lekundedi. Cricket aadalani anukunevanni. So oka rendu samvatsaralu ala nechukoni aapesanu. 4 5 years unnappudu, 4 5 samvatsaralu unnappudu. దాని తర్వాత తెలుగు, దాని తర్వాత పియానో నేర్చుకునేవాడిని. పియానో టీచర్ ఇంటికి వచ్చేవారు. కానీ ఒక సంవత్సరంలో అతనే ఆపేస్తాడు, ఎందుకంటే మీ బాబు ఏం నేర్చుకోవట్లేదు అని ఆపేశాడు అతనే. దాని తర్వాత నేను 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు కొన్ని వెస్టర్న్ బ్రిటిష్ రాక్ అండ్ రోల్ విన్నాను, డీప్ పర్పుల్, స్మోక్ ఆన్ ద వాటర్. ఆ పాట అట్లా వినగానే నాకు గిటార్ నేర్చుకోవాలనిపించింది. సో మా నాన్న అడిగాను, అడగగానే మా నాన్న గిటార్ తెచ్చారు. అప్పటి నుంచి నేను గిటార్ ప్లే చేస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలు వేరే వాళ్ళ పాటలు ప్లే చేసి అలా పర్ఫామ్ చేసేవాడిని ఇంగ్లాండ్లో, కొంచెం ఫిన్లాండ్లో చిన్న చిన్నగా. దాని తర్వాత ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఇంగ్లీష్లో నా సొంత పాటలు రాయడం మొదలుపెట్టి రాస్తూనే ఉన్నాను. ఈ మధ్య తెలుగులో కూడా రాసి తెలుగులో రికార్డ్ చేశాను పాటలు. అంటే నేను చాలా సంవత్సరాలు ఈ పాటలు ఇంగ్లీష్ పాటలు వినేవాడినండి. నా మెదడంతా తెలుగు ఇంగ్లీష్ పాటలోనే ఉండేది. అలా సాంగ్స్ వెళ్ళి రికార్డ్ చేశాను, అంత దూరం వెళ్ళి రికార్డ్ చేశాను. కానీ ఇంట్లో ఎవరికి వినిపించలేను, వినిపించినా ఎక్కువ కనెక్ట్ అవ్వలేరు. అందుకే కొంచెం నేను చేసే పనిని ఇంటి వాళ్ళకి కూడా ఆనందం కలిగించేటట్లు ఒక ప్రయత్నం చేశాను. ఆ విధంగా ఆ ఆశతో తెలుగు వాళ్ళు కూడా ఆనందించాలని మ్యూజిక్తో నేను తెలుగులో రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలుపెట్టి ఈ పాటలు ఇలా రికార్డ్ చేశాను. ఏమి ప్లాను అట్లా స్కీము అట్లేం లేదండి. ఏదో నాచురల్గా చేస్తున్నాను, ఇంకా సాగుతుంది జీవితం అంతే. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగా అండి. 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. 10th వరకు, 5 వరకు ఇక్కడే ఉన్నాను. దాని తర్వాత నేను రిషి వ్యాలీ వెళ్ళాను, ఒక స్కూల్, బోర్డింగ్ స్కూల్ మదనపల్లిలో. 2 ఇయర్స్ అక్కడ ఉంది. దాని తర్వాత ఇంగ్లాండ్ ఒక 4 సంవత్సరాలు, మళ్ళీ ఫిన్లాండ్ ఇంకో 2 సంవత్సరాలు అలా చదివాను. నేను నా కాంబినేషన్ ఫస్ట్ నేను ఫిన్లాండ్ అయిపోయాక నా సొంత పాటలు రాశానండి. ఇంగ్లీష్లో చాలా రాసేవాడిని. సౌండ్ ట్రాక్ టు ద నెక్స్ట్ వరల్డ్ వార్ అని అట్లా ఏదో ఒక డెమో సిడీ చేశాను. అలా నా బేస్మెంట్లో ఇండియా ఇంట్లో హైదరాబాద్ రికార్డ్ చేసి ఇంగ్లాండ్ తీసుకెళ్ళాను. చాలామందికి ఇంట్రెస్ట్ లేకుండే, కానీ అట్లే ప్రయత్నిస్తూ వేరే ఆల్బమ్స్ రాశాను ఇంగ్లీష్లో. మ్యాన్ ఆఫ్ ట్రూత్ అని ఒక ఆల్బమ్ 2015లో బ్రైటన్లో రికార్డ్ చేసి రిలీజ్ అయింది. అది అయిపోయాక ఇప్పుడు తెలుగులో రాస్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు అండి టాలీవుడ్ సినిమాలు అలా బాలీవుడ్ సినిమాలు చూసేవాడిని, అలా పాటలు ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎప్పుడు నాకు ఆ పాటలు విని గిటార్ ప్లే చేయాలి, సంగీతం నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించలేదు.
సో అది నాలో ఎందుకో ఆ వెస్టర్న్ కొన్ని పాటలు వినగానే అది గిటార్ ప్లే చేయాలని అనిపించింది. ఆ విధంగా అలా దాంట్లో పడిపోయాను, అలా పాటలు నేర్చుకొని గిటార్ ప్లే చేస్తూ అలా చేసేవాడిని. దాని తర్వాత పర్ఫామ్ చేయాలని ఇప్పుడు మొత్తానికి తెలుగులో పర్ఫామ్ చేస్తాను. నాకు ఇళయరాజా పాటలు చాలా ఇష్టం అండి, రెహమాన్ పాటలు చాలా ఇష్టం, కానీ అవి వినగానే అవేవో ప్లే చేయాలని ఎందుకో నాకు ఎప్పుడు అనిపించలేదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతే. చాలామంది ఆ పాటలు విని సంగీతం గురించి నేర్చుకున్నారు, కానీ ఆ పాటలు నాకు చాలా ఇష్టం అండి. ఇళయరాజా రెహమాన్ పాటలు చాలా వినేవాడిని, ఘర్షణ పాటలు, అదే కాకుండా దాని తర్వాత శివాలు పాటలు చాలా ఇష్టం. నేను మొన్నే ఇంగ్లండ్లో కేంబ్రిడ్జ్లో ప్లే చేశానండి, లండన్లో ప్లే చేశాము, అందరితో కలిసి మేము ప్లే చేశాము. దాని తర్వాత మిలాన్లో ప్లే చేశాం, ఒక అకూస్టిక్ షో సోఫార్ సాంగ్స్లో ప్లే చేశామండి. దాని తర్వాత ఈ మధ్య మొన్న మేము ఫ్రాన్స్కి వెళ్ళాము, అందరం కలిసి ఫ్రాన్స్ వెళ్ళాము నిద్ర లేక. అక్కడ నుంచి ఫ్రాన్స్ రీన్స్లో ట్రాన్స్ మ్యూజిక్ కాలేజ్ ఫెస్టివల్లో ప్లే చేసి మేమే డ్రైవ్ చేసుకొని ఒక ట్రక్ రెంట్ చేసి, వ్యాన్ రెంట్ చేసి డ్రైవ్ చేసి ప్యారిస్కి వచ్చి, ప్యారిస్లో ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మొన్న పూణేలో ఎన్హెచ్ 7 అనే మ్యూజిక్ ఫెస్టివల్లో ప్లే చేశాము. ఇప్పుడు ఇక వచ్చి ఇక్కడ మేము హైదరాబాద్లో ఎల్లుండి ప్లే చేయబోతున్నాం హార్ట్ కప్ కాఫీలో. హార్ట్ కప్ కొండాపూర్లో 9 PM షో ఉందండి. దాని తర్వాత బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ద హమ్మింగ్ ట్రీ అనే వెన్యూలో మ్యూజిక్ ప్లే చేసి చేసినాక అందరూ ఇటలీ వెళ్ళిపోతారు. సో రఫేల్ స్కాగ్నా అండి, అతను ఇటలీ నుంచి కీబోర్డ్ ప్లే చేస్తాడు. రఫేల్ ప్లీజ్ రిమైండ్ మీ వేర్ ఎగ్జాక్ట్లీ యువర్ ఫ్రమ్. ఐ కమ్ ఫ్రమ్ గ్వార్డియాగ్రేలే. గ్వార్డియాగ్రేలే అని నుంచి వచ్చాడండి, కీబోర్డ్ ప్లే చేస్తాడు. నికోలో టకోరి 100% మిలాన్ నుంచి డ్రమ్స్ ప్లే చేస్తారు, డ్రమ్స్ అంతా ఇతనే ప్లే చేస్తారు, నా ఆల్బమ్లో అంతా అతనే ప్లే చేస్తారు. రాబీ దగనొత్తి అండి ఫ్రమ్ మిలాన్ 100%. అండ్ డొమినిక్ మపోనే ఫ్లూట్ అండ్ సాక్స్ ప్లే చేస్తారండి. ఇతను కలాబ్రియా నుంచి మిలాన్. సో క్లాసికల్ జాజ్ రాక్ అంతా ప్లే చేస్తాడు, ఫ్లూట్ కాకుండా సాక్సోఫోన్ కూడా ప్లే చేస్తాడు, డాన్స్ కూడా చేస్తాడు. అంటే ఇప్పుడు మేము ఈ ఇయర్తో ఇంకా 2 షోస్ చేసి ఫినిష్ చేస్తామండి. వచ్చే సంవత్సరానికి ఒక సింగిల్ రిలీజ్ అవుతుంది ఫిబ్రవరిలో. హోప్ఫుల్లీ అండి యూరప్లో ఇంకా కొన్ని గిగ్స్ ప్లే చేస్తాము, అదే కాకుండా ఇండియాలో కూడా నేను ఏపీలో తెలంగాణలో గిగ్స్ ప్లే చేయాలని నాకు ఒక అదొక ఆశ ఒక విష్, హోప్ఫుల్లీ వెల్కమ్ టు అండి. ఈ ఆల్బమ్ అంతా నెక్స్ట్ ఇయర్ మే జూన్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో కొంచెం వేరే దేశాల్లో పాడితే నాకు ఫస్ట్ టైం ఎప్పుడు ప్లాన్ చేయలేదా, ఆటోమేటిక్ అట్లా అయిపోయింది. అయిపోగానే చాలా ఒక ఫ్రీడమ్తో ఉంటుంది నాకు ప్లే చేయడానికి, అక్కడ చాలా బాగా అనిపిస్తుంది తెలుగు పాటలు పాడుతుంటే. నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా అవుతుందని, కానీ ఆటోమేటిక్గా ఇట్లా 4-5 సంవత్సరాలు ఇంగ్లీష్ రాసి రాసి నాకు తెలుగులో రాయాలనిపించి చేసి ఈ విధంగా లైవ్ పర్ఫామ్ చేస్తున్నా, చాలా చాలా ఆనందంగా ఉంటుంది నాకు ప్లే చేయడానికి. ఇదే డ్రీమ్ ఏమందని నాకు రియాలిటీ ఎక్కువైపోయింది. ఆ డ్రీమ్ ఎందుకు ఇదే, ఇది చేస్తూ ఉండాలని నా విష్ అండ్ మై డ్రీమ్. ఎస్ ఇది చేస్తూ అండ్ ఆల్సో తెలుగులో ఏపీలో తెలంగాణలో అందరూ కలిసి లైవ్ మ్యూజిక్ వినేటట్లు చేయాలనే నాకు ఇంట్రెస్ట్ అది. సో అది కొంచెం క్రియేట్ చేయాలని నా ఒక డ్రీమ్ అది.
అంటే అది మనకి మన మన కల్చర్లో ఎందుకో లేదండి, అది ఎక్కువ వినవు, ఎప్పుడైనా అట్లా వింటాం, వారంలో సినిమాకి వెళ్తాం లేకపోతే రెస్టారెంట్కి వెళ్తాం, పిల్లలు నైట్ క్లబ్ డాన్సింగ్ అట్లా వెళ్తారు, కానీ లైవ్ షోకి వెళ్ళరు. ఎందుకు అది ఎందుకు క్రియేట్ అవ్వలేదో నాకు నాకు కూడా తెలియదు, కానీ నేను ప్రయత్నిస్తున్నాను. కొంచెం లైవ్ మ్యూజిక్ వచ్చి అందరూ లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేసేటట్లు చేయాలని నా కోరిక. ఏమండి, గవర్నమెంట్ కంటే మనుషుల్లో ఇంట్రెస్ట్ వస్తే అదే బెస్ట్ అండి. ఇప్పుడు హోప్ఫుల్లీ పీపుల్ ఈ పాటలు విని లైవ్ మ్యూజిక్ వినాలని పిస్తే చాలా బాగుంటుంది, లైవ్ మ్యూజిక్ ఎట్లా ఉంటుందో వినాలని. సో ఎవరైనా సపోర్ట్ ఎవరు చేస్తే మంచిదండి, అందరు సపోర్ట్ తీసుకుంటాను నేను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనుషులకి ఈ పాట లైవ్ వినాలని ఒక కోరిక ఆశ పుట్టకపోతే మనం ఎవరిని ఫోర్స్ చేయాలని. సో హోప్ఫుల్లీ మనుషులకి నచ్చితే, అందరికీ మీ వ్యూవర్స్కి అందరికీ పాట విని నచ్చితే అది నేను ఆనందంగా ఉంటాను. అవును, లాస్ట్ 5 ఇయర్స్ చేస్తున్నాను నేను, నా జీవితం అంతా మ్యూజిక్కి అంకితం ఇచ్చేసాను. కొన్నిసార్లు కొన్ని నెలలు నాకు మ్యూజిక్ వినాలనిపించదు, అసలు ప్లే చేయాలనిపించదు, ఆయన చేస్తాను. సో కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ ఉంది నాకు మ్యూజిక్తో, కానీ హోప్ఫుల్లీ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తూ ఇంటర్నేషనల్లీ కొంచెం చాలామందికి తెలుగు పాటలు కూడా నచ్చాయి, పదాలు అర్థం కాకపోయినా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. సో సంగీతాన్ని అట్లే కంటిన్యూ చేసి కొంచెం అందరికీ కొన్ని తెలుగు పాటలు వినేటట్లు ప్రయత్నిస్తాను. మా అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటారండి, మదర్ డాక్టర్, ఫాదర్కి ఓన్ కంపెనీ ఉంది, అండ్ మ్యూజిక్ చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. సో యా, ఐ ఓ దెమ్ అ లాట్ ఫర్ గివింగ్ మీ ద స్పేస్ మెంటలీ టు పర్స్యూ మ్యూజిక్. ఆల్బమ్గా రికార్డ్ అయిపోయిందండి, అది రిలీజ్ అవ్వబోతుంది నెక్స్ట్ ఇయర్. ప్రస్తుతం 2 పాటలు అప్పుడే బయటకు వచ్చేసాయి, యూట్యూబ్లో, గూగుల్ ప్లేలో, స్పాటిఫైలో, యాపిల్ మ్యూజిక్లో అంతా ఉన్నాయి మ్యూజిక్. 2 పాటలు అప్పుడే ఉన్నాయి, ఎవరి కోసం ఒక పాట పేరు, ఇంకో పాట పేరు ఎందుకలా, వచ్చే సంవత్సరం నాతో వస్తావా అని పాట రిలీజ్ అవ్వబోతుంది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. అదంతా అయిపోయాక హోల్ ఆల్బమ్ కూడా బయటకు రాబోతుంది, అది ప్లానింగ్లో ఉంది. ఆల్బమ్ రెడీ, కానీ అది రిలీజ్ అయ్యే ప్లాన్ కొంచెం చేస్తున్నాము. అది అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే చాలు, ఒకవేళ ఎవరికైనా ఈ పాటలు ఇంట్రెస్ట్ ఉంది వాడా వాళ్ళు, ఇఫ్ దే వాంట్ యూస్ దెమ్ ఫర్ దే సాంగ్ షోర్ అండి. సో ఐమ్ ఓపెన్ ఫర్ ఎనీథింగ్, యా హ్యాపీ టు బి మేకింగ్ మ్యూజిక్ అండి. చావు ఇస్ ద ఇటాలియన్ హాయ్, ఇప్పుడు ఆ పాట ప్లే చేసాము. ఎనీ అందరు మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేసి లైవ్ మ్యూజిక్ వస్తే హోప్ పీపుల్ స్టార్ట్ ఎంజాయింగ్ లైవ్ మ్యూజిక్. And I hope music plays a bigger role in everybody's life, because there's a lot of joy to get from listening to music.